తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పురాతన వంతెన శిథిలా స్థాయికి చేరుకుంది. దాదాపు 114 సంవత్సరాల పూర్తయిన వంతెన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం రాజమహేంద్రం నుంచి భద్రాచలం వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో రోజు వందల వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. అధికారులు పనికిరాని రహదారులకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ ప్రధాన రహదారికి మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు. పురాతనమైన వంతెనపై బాటసారులు వాహనదారులు నడవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.